పద్నాలుగు ముప్పై నాలుగు నీతి జనులకు ఘనతకు ఎక్కుటకు కారణము పాపము ప్రజల అవమానము తెచ్చును. పాపము ఏం చేస్తుంది చెప్పండి? నీకు ఎప్పటికైనా అవమానమే. నీతి జనులకు ఘనతకు ఎక్కుటకు కారణం. నీవు నీతిమంతుడుగా నీతిమంతురాలుగా నీతి కొరకు నీవు జీవించే కుమార్తెగా కుమారుడుగా ఉన్నప్పుడు ఈ లోకములో దేవుడు నిన్ను ఒక స్థానములో ఘనత కలిగే స్థానంలో కూర్చోబెడతాడు. పాపము ఎప్పటికైనా నీకు అవమానమే తెస్తుంది. దేవునికి సోద్రము హల్లెలూయా. కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. నీతిమంతులు వెలుగు. సామెతలు పదమూడు తొమ్మిది. నీతిమంతుల వెలుగు తేజరిల్లును భక్తిహీనుల దీపము ఆరిపోవును ఆరిపోతుంది. కనుక వారు వెలుగుతున్నట్టుగానే ఉంటారు, కానీ దేవుడు అంటున్నాడు వారి జీవితము ఆరిపోతుంది. కనుక నీతిమంతుల కన్నా కూడా వారి వెలుగు ప్రకాశమానముగా ఉండొచ్చు, కానీ వారి దీపము ఆరిపోతుంది. కనుక ఆరిపోయే దీపానికి వెలుతురు ఎక్కువ అని అంటాం మనం. సామెత కూడా ఉన్నది, అంతే జరిగేది. కనుక దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు నీతిమంతుల యొక్క కుటుంబాలు ఎలా ఉంటాయి చెప్పండి. ఘనతకు ఎక్కుటకు కారణం. దేవుడు వారిని ఘనత వారికి ఒక ఘనత కలగజేస్తాడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అతను దేవుణ్ణి నమ్మాడు. శ్రమైనా వేదనైనా దేవుని పిలుపుకు లోపడ్డాడు. అబ్రహామా నువ్వు బయటికి రా, నీ స్వజనులలో నుండి, నీ రక్త సంబంధికుల్లో నుండి, నీ బంధువులలో నుండి బయటికి రా. నిన్ను నేను గొప్ప జనముగా చేర్చి అనేకులకు నిన్ను ఆశీర్వాదముగా చేస్తా. నీవు అనేకులకు ఆశీర్వాదంగా ఉంటావు, కానీ నీవు ఎన్నడూ కూడా ఆ తోకగా ఉండనే ఉండు. ఆశీర్వాదం అంటే ఏంటి చెప్పండి? అనేకులకు ఇవ్వటం, అనేకులకు ఇచ్చే జీవితం. అనేకులకు నీవు ఆశీర్వాదంగా ఉంటావు. నీ మాట ఆశీర్వాదం, నీ శాతల ఆశీర్వాదం, అలాగే నీ చేతులలో నేను ఆశీర్వాదం ఇచ్చా. అనేకులు నీ వద్దకు వచ్చి ఆశీర్వాదాలు పొందుకుంటారు అని దేవుడు అంటున్నాడు. ఈ లోకంలో అనేకులకు ఆశీర్వాదంగా ఉండాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? దేవుని చిత్తానికి లోబడాలి, మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. అట్టి వారు భూమి మీద ఘనతకు ఎక్కుటకు కారణం. పాపము ఎప్పటికైనా ప్రజలకు అవమానమే. కనుక పాపమును ప్రేమించువాడు ఎప్పటికైనా అవమానము తప్పదు. అబద్ధాలు, మోసాలు, అన్యాయము దానిలో ఉన్నవి. అది చీకటి జీవితం, అంధకారమైన శాపగ్రస్తమైన బ్రతుకు. కనుక దానిలో శాపం ఉన్నది. నీతిమంతులకు వెలుగు తేజరిల్లుస్తున్నది. దేవునికి సోద్రము హల్లెలూయా. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఈ మాటల చేత మీరు ఒకరికి ఒకరు ఆదరించుకునండి అని తెలియపరుస్తున్నారు. ఒకటో కొరింది చూడండి, మూడో అధ్యాయము మొదటి వాక్యాన్ని తీసుకుందాం. ఒకటో కొరింది మూడు మొదటి వచనము మాట్లాడినట్లు మీరు ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని మీతో నేను మాట్లాడలేకపోతున్నాను. శరీర సంబంధులైన మీరు శరీర సంబంధులే అని మీరు పసిబిడ్డలే అని మీతో మాట్లాడవలసి వచ్చింది అంటున్నాడు. సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లుగా నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. ఆత్మ సంబంధమైన మనుషులతో నేను మాట్లాడినట్లుగా మీతో నేను ఇప్పుడు మాట్లాడలేకపోతున్నాను. శరీర సంబంధులైన మనుషులే అని క్రీస్తు నందు పసిబిడ్డలే అని మీతో నేను ఇప్పుడు మాట్లాడవలసి వచ్చింది. పసిబిడ్డలతో అనేక సార్లు చెప్పాలి.
పసిబిడ్డల స్వభావం అంటే ఏంటి చెప్పండి? వారికి అన్ని నేర్పాలి. పసిబిడ్డలు అంటే ఏంటి చెప్పండి? జ్ఞానము లేనివారు అని. పెద్దవారు అంటే ఏంటి చెప్పండి? జ్ఞానము కలిగిన వారు అని. కనుక 1 కొరింథీ 13 చూడండి, 13:11, నేను పిల్లవాడనై ఉన్నప్పుడు నేను పిల్లవాణ్ణి వలె మాట్లాడితిని, మాటలాడితిని పిల్లవాణ్ణి వలె తలంచితిని, పిల్లవాణ్ణి వలె నేను తలంచితిని, తలంచితిని పిల్లవాణ్ణి వలె, పిల్లవాణ్ణి వలె యోచించితిని, యోచించితిని ఇప్పుడు పెద్దవాడనై, ఇప్పుడు నేను పెద్దవాడనై పిల్లవాణ్ణి చేష్టలు, పిల్లవాణ్ణి చేష్టలను మానివేసితిని, మానివేసితిని ఇప్పుడు అద్దములో చూచినట్టు, ఇప్పుడు అద్దములో చూచినట్లు సూచనగా చూచుచున్నాము, సూచనగా చూచుచున్నాము, చూచుచున్నాము అప్పుడు ముఖాముఖిగా చూతుము. అక్కడ ఏమంటున్నారంటే, నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాణ్ణి వలె మాట్లాడాను, పిల్లవాణ్ణి వలె తలంచాను, పిల్లవాణ్ణి వలె యోచించాను, ఇప్పుడు నేను పెద్దవాడనై, ఇప్పుడు నేను పెద్దవాడనయ్యా. పెద్దవాడైనాకి ఏమిస్తున్నాం చెప్పండి? మనం పెద్దోళ్ళు అయ్యామని మన పిల్లలకు ఏమిస్తున్నాం చెప్పండి? నా పిల్లోడు పెద్దోడయ్యాడు, మా అమ్మాయి పెద్దదయ్యింది అంటున్నాం. ఏమిస్తున్నాం వాళ్ళకి? మొన్నే మన మధ్యలో ఫంక్షన్లు చేసాం, భోజనాలు కూడా బాగా తినొచ్చాం. తినొచ్చావా? పిల్లల్ని పెద్దవాళ్ళని చేసాం, పిల్లల్ని ఇప్పుడు పెద్దవాళ్ళని చేసాం. మరి వాళ్ళ శాస్త్రాలు మాన్నీయ మానాలని దేవుడు చెప్తున్నాడు. కనుక దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ 11లో, నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాణ్ణి వలె మాట్లాడాను, పిల్లవాణ్ణి వలె తలంచాను, పిల్లవాణ్ణి వలె యోచించాను, ఇప్పుడు నేను పెద్దవాడనై పిల్లవాణ్ణి చేష్టలను నేను మానివేశాను. ఇప్పుడు పౌలు గారు ఏమంటున్నారు చెప్పండి? మీరు పిల్లలతో మాట్లాడినట్లుగా నేను ఇప్పుడు మీతో మాట్లాడవలసి వస్తుంది. మీరు ఆత్మీయులేనని నేను వచ్చాను, కానీ మీరులో ఇక్కడ మిమ్మల్ని నేను చూసినప్పుడు ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడే మాటలు వేరుగా ఉంటాయి, పెద్దవాళ్లతో మాట్లాడే మాటలు వేరుగా ఉంటాయి, పిల్లలతో మాట్లాడే మాటలు వేరుగా ఉంటాయి. కనుక నేను ఆత్మపూర్ణులని పెద్దవారని నేను వచ్చాను, కానీ ఇక్కడ శరీర సంబంధులుగా ఉన్నారు, పిల్లవారుగానే ఉన్నారు. కనుక నేను పిల్లలతో మాట్లాడినట్లుగా ఇప్పుడు వారితో మీతో మాట్లాడవలసి వస్తుంది అని పౌలు గారు తెలియజేస్తున్నాడు. కనుక ఎబ్రిల్కు రాసిన పత్రికలో అక్కడ దేవుడే అంటున్నారు చెప్పండి, 5:13 చూడండి, మరియు పాలు తాగు ప్రతివాడు శిశువే గనుక, శిశువై ఉన్నాడు కనుక నీతి వాక్య విషయములో అనుభవము లేనివాడు ఉన్నాడు, ఉన్నాడు వయసు వచ్చిన వాడు అభ్యాసము చేత మేలును కీడును వివేచించుటకు సాధకము చేయబడి ఉన్న జ్ఞానేంద్రియములను వారు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును. పాలు తాగే ప్రతివాడు ఎలా ఉన్నాడు చెప్పండి? పిల్లలుగానే ఉన్నారు. పెద్దవారు ఏం చేస్తారు చెప్పండి? పాలు తాగి ఊరుకోండి అంటే ఊరుకుంటాం మనం, ఊరుకోం. ఎందుకంటే అది మాకు చాలదు, మంచి ఆహారం కావాలంటాం. అలాగే వాక్యము కూడా దేవుడు అంటున్నాడు, ఈరోజు మీరు దేవుని వాక్యము చేత మీరు నడిపించబడేవారైతే ఆ వాక్యము మిమ్మల్ని ఏం చేస్తుంది చెప్పండి? సర్వసత్యములోనికి నడిపిస్తుంది. కనుక దేవుని వాక్యము, పౌలు గారు ఇప్పుడు దేవుని వాక్యాన్ని బోధించాలని సంఘంలోనికి వచ్చారు, కానీ అక్కడ ఉన్నవారు ఎలా ఉన్నారు చెప్పండి? పసిపిల్లల శాస్త్రాలతో కనపడుతున్నారు. అంటే ఇంకా వారి మధ్యలో వాదోపవాదాలు, మోసాలు, అన్యాయము
ఇవన్నీ పసిపిల్లల శాస్త్రాలకు వస్తున్నాయి కనుక దేవుని వాక్యాన్ని వింటున్నారే కానీ ఆ వాక్య ప్రకారముగా నడుచుకునే వారు మాత్రమే కాదు వారిలో ఏమనే చెప్పండి ఈ లోకములో ఈర్ష్యలు అసూయలు వేషములు మత్సరములు వివాదములు అన్ని వారిలో ఉన్నాయి కనుక వీరు శరీర సంబంధులే కానీ ఆత్మ పూర్ణులు కానీ కాదు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక వీరిని ఇప్పుడు నేను ఆత్మ పూర్ణులనై వారికి ఆత్మ విషయాలు బోధించాలనుకున్నాను కానీ పెద్దవారు అయ్యారు అనుకున్నాను నేను పెద్దవారుగా వారు అయ్యి ఉన్నారు నేను తలంచాను కానీ వారిలో పిల్లవాని శ్రేష్టలు పోనే పోలేదు ఇంకా వారు పసిపిట్టలుగానే ఉన్నారు గలతీలకు రాసిన పత్రిక 4:19 లో నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు నాకు మీ విషయమే మరలా నాకు మీ విషయములో మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది మిమ్మును గురించి నాకు ఎటూ తోసటలేదు ఏమి చేయాలో బోధపడటలేదు ఎలా మాట్లాడాలో కూడా నాకు అర్థం కావటలేదు మీ యొద్దకు నేను భయముతో వణుకుతో కూడా వచ్చి ఉన్నాను అంటున్నాడు పౌలు గారికే భయమేస్తుందంట వాళ్ళ క్రియలను చూసినప్పుడు వారి ప్రవర్తన చూసినప్పుడు సంఘములో వారి పిల్లల వలె ప్రవర్తిస్తున్నప్పుడు వారి ప్రవర్తన చూసినప్పుడు పౌలు గారు అంటున్నాడు జ్ఞానయుక్తమైన తీయని మాటలతో నేను మిమ్మలను మోసగించటానికి రాలేదు జ్ఞానాన్ని బోధించటానికి వచ్చాను కానీ మీలో చూస్తుంటే అక్కడ పిల్లవారి శాస్త్రలే కనపడుతున్నాయి కనుక మరలా క్రీస్తు స్వరూపము మీలో ఏర్పడే వరకు నాలో ప్రసవ వేదన కలుగుతున్నది ఎటూ తోసటలేదు ఏమి చేయాలో నాకు అర్థం కావట్లేదు ఒకప్పుడు ఈరోజు మీ స్థాయి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారు మరలా మీకు బోధింపవలసిన పరిస్థితులు కలుగుతున్నాయి చూడండి ఎబ్రిలకు రాసిన పత్రికలో ఇందును గురించి వాక్యం చెప్పండి 5:11 అండి ఆ చెప్పండి ఇందును గురించి మేము చెప్పవలసినవి నేను చెప్పవలసిన మాటలు అనేకమైన సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టమై ఉన్నది కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన మీరు దైవోక్తులలో మరలా మూలపాఠాలు మీకు మరలా బోధింపవలసి వచ్చిన పరిస్థితి కలిగింది కనుక ఈరోజు మీరు బోధకులుగా ఉండవలసిన వారు ఈరోజు మీరు అనేకులకు బోధించవలసిన వారు ఈరోజు మీ స్థాయి ఎలా ఉండాలి చెప్పండి దేవుని స్థానములో ఉండవలసిన వారు మిమ్మలను చూస్తే ఈరోజు శరీర సంబంధులుగానే ఉన్నారు కనుక నాకు ఏమీ తోసటలేదు ఆత్మపూర్ణులుగా ఉన్నారు అని నేను తలంచాను కానీ శరీర క్రియలే మీలో ఉన్నవి కనుక శరీరులతో మాట్లాడినట్లుగా మీతో ఇప్పుడు మాట్లాడవలసిన పరిస్థితి కలిగింది దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక పౌలు గారు ఎంతగానో వేదన పడుతున్నారు కనుక క్రీస్తు స్వరూపములోనికి మరలా నేను ప్రసవ వేదనలోనికి మిమ్మలను నేను పడాలా ఒక్కొక్క ఆత్మను కట్టాలి అంటే దైవ సేవకుడు ఎంతో ప్రసవ వేదన పడితేనే వారు ఒక రూపంలోనికి వస్తారు ఆ రూపాన్ని ఒక క్షణములో వారి కోపాల వల్ల వారి ఒక ఈర్ష్యల వల్ల అలాగే వాదోపవాదాల వల్ల రోమాపత్రిక చూడండి 1:20-21 చూడండి మరియు వారు దేవుణ్ణి ఎరిగి ఉండి ఆయన దేవునిగా మహిమపరచలేదు దేవుణ్ణి వారు ఎరిగి ఉండి దేవునిగా వారు
మహిమపరచలేదు మహిమపరచటలేదు కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులను చెల్లింపను లేదు కాని వారు చెల్లించటను లేదు తమ వాదముల యందు వ్యర్థులైరి వ్యర్థులైరి వారి అవివేక హృదయము వారి యొక్క అవివేక హృదయము వారి యొక్క అవివేక హృదయము అంధకారమయమాయను అంధకారమాయను తాము జ్ఞానులమని చెప్పుకొనుచు తాము లోకములో జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి బుద్ధిహీనులయ్యారు చూడండి ఎలాగున్నది వాక్యం ఇక్కడ దేవుడు ఏమంటున్నారు చెప్పండి వారు మొదట వచనంలో ఏమంటున్నారు మరియు వారు దేవుణ్ణి ఎరిగియు దేవుణ్ణి తెలుసుకొని ఎరిగి ఉండియు ఆయన దేవునిగా మహిమ పరచలేదు దేవుని ఆజ్ఞలను వారు మహిమ పరచలేదు మహిమ పరచలేదంట కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులను వారు చెల్లించను లేదు తమ వాదములయందు తమ వాదోప వాదములయందు వ్యర్థులైరి వ్యర్థులయ్యారు వారి అవివేక హృదయము వారి యొక్క అవివేక హృదయము అవివేక హృదయము అంధకారమాయను తాము జ్ఞానులమని చెప్పుకొనుచు జ్ఞానులమని మేము భక్తి పరులువని చెప్పుకొని బుద్ధిహీనులైరి పైకి వారు చెప్పుకుంటున్నారు మేము భక్తిహీనులమేనని భక్తి పరులమేనని లోపల ఏముందో చెప్పండి బుద్ధిహీనత అంతేనా బుద్ధిహీనత కనుక వారి భక్తి తాత్పర్యము దేవుడు చూసినప్పుడు ఆత్మీయతలో పౌలు గారు వారిని చూసినప్పుడు వీరి స్వభావాలు పచ్చిబిడ్డల స్వభావాలే కానీ పెద్దవారి స్వభావం వారిలో కనపడలేదు కనుక నేను ఆత్మీయులుగా మాట్లాడాలని ఎంతో ఆశగా వచ్చాను నా బిడ్డలారా మీలో ఇంకా పసిబిడ్డల స్వభావం ఈ లోక సంబంధమైన స్వభావాలు ఈ లోకములో ఉన్న హేయమైన ప్రభావాలు మీలో పసిబిడ్డలుగా మీ రూపాలు నాకు కనబడుతున్నాయి కనుక నేను ఆత్మీయులతో మాట్లాడినట్లుగా మీతో మాట్లాడలేకపోతున్నా బాధపడుతున్నాను రూపాన్ని తీసుకురావాలి అని మరలా మీ కొరకు నేను ప్రసవ వేదన కలిగి మీ కొరకు నేను ప్రయాసపడాలి అని క్రీస్తు స్వరూపములోనికి మిమ్మలను నేను మార్చాలి అని నాకు ఎటు కూడా తోసటలేదు దేవునికి సోదరుము హల్లెలూయ మీ రూపము మార్చాలి అని మీ కొరకు నేను ప్రసవ వేదన పడుస్తున్నాను దేవునికి సోదరము హల్లెలూయ కనుక అన్ని విషయాలలో మీరు ఇప్పటికీ బోధకులుగా కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారిగా దైవోక్తులలో మొదటి మూల పాఠమును ఒకడు మరలా మీకు బోధింపవలసిన అవసరత కలిగింది మీరు పాలు తాగే వారే కానీ బలమైన ఆహారము మీకు తగదు బలమైన ఆహారం బిడ్డలకు పసిబిడ్డలకు పెడితే ఏం చేస్తారు చెప్పండి కక్కేస్తారు అరగదు అరుగుదల లేనప్పుడు కక్కులుగా ఏమవుతుంది చెప్పండి జాగ్రత్తగా ఆ మనం పెట్టే ఆహారాన్ని పసిబిడ్డ తల్లులు జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం పిల్లడు తాగుతున్నాడు కదా అని చెప్పి ఓ పట్టించామనుకోండి అరగలేదనకు ఏమవుతుంది ఏమవుతుంది చెప్పండి వాంతులు వస్తాయి కనుక ఆకలితో ఉండాలి కొద్దిగా అలాంటప్పుడు మనము అరుగుదల ఆహారాన్ని ఏ రీతిగా అరుగుదల పెట కలగ చేయాలో దానిని మనం ఉపయోగించి ఆహారము బలము తెచ్చే విధంగా మనము ప్రయత్నము చేయాలి దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక దేవుడు అంటున్నాడు అక్కడ మీరు పాలు తాగే వారిగా ఉన్నారే కానీ ఇంకా మీరు మరి బలమైన ఆహారము తినేవారిగా కనపడలేదు కనుక అనేక విషయాలు బోధించాలని దేవుని గురించిన సంకల్పం తెలియచేయాలని ఆయన స్వరూపములో మార్చాలి అని నేను ఎంతో ఇప్పుడు వేదన పడుతున్నాను దేవునికి సోదరము హల్లెలూయ కనుక దేవుడు మన ఎడల తన ప్రేమను ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నాడు అనుదినము క్రీస్తు స్వరూపములో మార్చాలి అని ఆయన మనలను ఎప్పుడు కూడా నా బిడ్డలు నా స్వరూపాన్ని కలిగిన వారిగా ఉండాలని సాతాను ఏమనుకుంటాడు చెప్పండి నా స్వరూపం నా బిడ్డలు ఉండాలనుకుంటాడు నా స్వభావం కలిగి వాళ్ళు ఉండాలి అనుకుంటాడు అలాగే మన దేవుడు అనుకుంటాడు నా బిడ్డలు ఏమంటున్నారు చెప్పండి ఒకటో పేతురు చూడండి 1:13 నేను పరిశుద్ధుడను చూడండి
కాబట్టి మీ మనసు అనే నడుమును కట్టుకొని నిబ్బరమైన బుద్ధి కలవారై నిబ్బరమైన బుద్ధి కలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై మీకు తేబడు కృప విషయములో సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి పరిశుద్ధులై ఉండమని రాయబడి ఉన్నది రాయబడి ఉన్నది కనుక కాగా మీరు కాగా మీరు విదేయులకు పిల్లలై కాగా మీరు విదేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీ పూర్వపు అజ్ఞానపు దశలో మీకుండిన ఆశలను అనుసరించి మీకు ఉండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచినవాడు మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు మీరు కూడా సమస్తమైన ప్రవర్తనయందు పరిశుద్ధులై ఉండుడి పరిశుద్ధులుగా ఉండుడి మీరు ఉండండి మొదటిగా మీ మనసు అనే నడుమును కట్టుకొనండి నిబ్బరమైన బుద్ధి కలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీ కొరకు త్రవడు కృప విషయము సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉండండి నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండమని రాయబడి ఉన్నది కనుక మీరు విదేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞానపు దశలో మీకున్న ఆశలను అనుసరించి ప్రవర్తింపక మీకున్న ఆశలు అవి పసిపిల్లల ఆశలు వాటిని అనుసరించి ప్రవర్తింపక మిమ్ములను పిలిచినవాడు పరిశుద్ధుడు కనుక సమస్త ప్రవర్తనలో మీరు పరిశుద్ధులుగా ఉండండి దేవునికి స్తోత్రము హల్లెలూయా మీకున్న ఆశలు ఎలాంటి చెప్పండి పసిపిల్లల స్వభావాలు వాటిని అనుసరించి నడుచుకొనకండి మీరు పెద్దవారు కాలేరు వాటిని చీకటిలో ఉన్న ప్రజలను మనం ఏం చేశాడు చెప్పండి దేవుడు వెలుగులోనికి నడిపించాడు 1 పేతురు 2:9 అయితే మీరు చీకటిలో ఉండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణ అతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైనను యాజక సమూహములైనను పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నారు ఒకప్పుడు ప్రజగా ఉండక మీరు ప్రజలుగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి ఒకప్పుడు కనికరింపబడక ఒకప్పుడు మీరు కనికరింపబడక ఇప్పుడు మీరు కనికరింపబడి ఉన్నారు ఒకప్పుడు దేవుని ప్రజలుగా ఆయన మిమ్మల్ని అంగీకరించలేదు ఇప్పుడు మీరు దేవుడు ఏం చేస్తున్నారు చెప్పండి ఇప్పుడు మిమ్మల్ని తన ప్రజలుగా ఏర్పరచుకున్నాడు ఆయన ఏమంటున్నాడు చెప్పండి ఆయన సొత్తైన ప్రజలుగా చేసుకున్నాడంట నా సొత్తైన ప్రజలుగా చేసుకున్న నా సొత్తు ఒకప్పుడు చీకటిలో ఉన్నవారు శపించబడినవారు కనుక వారందరిని వెలుగు సంబంధులుగా చేర్చి ఆయన గుణ అతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఆయనను మీరు ఏం చేయాలి చెప్పండి ఏర్పరచబడిన వంశములో యాజక సమూహము ఆయన గుణ అతిశయములను మీరు తెలుసుకొనండి ఆయన గుణము ఎలాంటిదో ఈరోజు మిమ్మల్ని పిలిచిన దేవుడు ఎలాంటి పరిశుద్ధుడు ఎలాంటి యొక్క గుణ అతిశయములు కలిగిన దేవుడు ఆయన గుణాన్ని ఎప్పుడైనా మీరు గుర్తిస్తున్నారా ఏదో వెళ్తున్నాం వస్తున్నాం వెళ్ళిపోతున్నాం మేము మిమ్మల్నే చూస్తున్నామండి అంటారు మీరు మమ్మల్ని కాదు దేవుని వాక్యాన్ని చూడండి దేవునికి వందనాలు అమ్మగారికి వందనాలు అయ్య గారికి వందనాలు ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నా వందనాలు అంతకుముందు నేను మా అమ్మ వంటి కూడా పూజలు మా అమ్మ వాళ్ళు నిగ్రహం పెట్టేవాళ్ళు నాకు కూడా అమ్మవారు కనిపించేది ఇక్కడ అత్తయ్య వంటి కూడా ఉన్నా సరే ఎవరి దేవుడైనా ఒకటేనని నేను వాళ్ళకి సన్నిధికి వచ్చేదాన్ని అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ పూజలు చేసేదాన్ని అప్పుడు అయ్యగారు అనేవాళ్ళు వాక్యం చెప్పేటప్పుడు ఉంటాయి అచ్చనైనా ఉండు లేదు చల్లగా అయినా ఉండు అని చెప్పేవాళ్ళు అయినా సరే నేను వినిపించుకోకుండా అట్లా మామూలుగా వస్తూ వెళ్తూ ఉండేదాన్ని
తర్వాత ఏం జరిగిందంటే ఇంట్లో బాగా గొడవలు చెగాగులుగా ఉన్నాయి సాక్ష్యం విన్నాను విన్నప్పుడు అందరూ చెప్తుంటే అందరికీ జరుగుతుంది యేసయ్య మరి నేను కూడా పూజలై మానేస్తానయ్యా నా భర్తను మార్చయ్యా నా భర్తోళ్ళు కూడా మరి సన్నిధే కదయ్యా నేను కూడా సన్నిధికే వస్తాను అని అనుకున్నాను అనుకున్నా కూడా నేను వస్తున్నా సరే నాలో ఇది విశ్వాసం అనేది లేదు మామూలుగా వచ్చేదని అనుకున్నా సరే వచ్చేదని ఎల్లేదని తర్వాత ఏమైందంటే అట్లాగే వస్తున్నాను ప్రార్థన చేయించుకున్నాను అంతా బానే ఉంది అలా మాటిచ్చి దేవుడికి ఆ రోజు మాట్లాడి వారు అయితే మా అత్తయ్య మా ఆయన అన్నారు ఊరెళ్తున్నా నేనంటే ఊరెళ్ళొద్దమ్మా మాట్లాడి వారం కదా అన్నారు కాదు అక్కడ జాతర జరుగుతుంది నేను వెళ్ళవలసిందే అన్నాను అక్కడికి వెళ్ళాక కూడా ట్రైన్ కూడా మిస్ అయిపోయింది బస్కి వెళ్తుంటే అక్కడ మా ఆయన నన్ను కొట్టబోయాడు అయినా సరే నేను వెళ్ళవలసిందే అన్నాను అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఎప్పుడులాగా అమ్మవారి నమ్మంటి మీదకు వచ్చింది వచ్చింది తర్వాత గొడవ అయింది నువ్వు దీనికోసమేనా వస్తున్నావు నీకు అమ్మవారు రావాలనే కదా ఇంకా సన్నిధికి ఎందుకు రావడం అది ఇది అన్నాడు నువ్వు ఎప్పుడు చూసినా తిడుతున్నావంటే మా బాబాయ్ వాళ్ళు ఇదేంటి ఇట్లా తిడుతున్నాడు అంటే అంతేలే బాబాయ్ అన్నాను అయితే మా పిల్లని పంపించావు నువ్వు వెళ్ళిపో మీ వాళ్ళని పిలుచుకుంటారా అన్నారు అన్నాక నేను వదలను రేవతి లేనిదేమి ఉండను అన్నాడు ఇలాక ఏమైనా సరే నువ్వు పిలిపించుకో వెళ్ళు మేము రావంటే వెళ్ళిపోయినట్టే వెళ్ళిపోయాడు మళ్ళీ వచ్చాడు మళ్ళీ అరిసారి వెళ్ళిపోయాడు ఇక్కడికి వచ్చి పెట్రోల్ పోసేసుకున్నాడు నన్ను బెదిరించాడేమో అన్నట్టుగా అనుకున్నాం తర్వాత అన్నాక సరేలే దేవుడి కాలను పట్టీలు తీసేసాను సన్నిధిలో కూర్చునే తీసేశాను మా అత్తయ్య వాళ్ళు ఇంటికి వెళ్ళే తీయచ్చులంటే కాదు నేను సన్నిధిలోనే తీసేస్తాను అన్నదాన్ని కూడా అప్పుడు నేను జాతరకు వెళ్ళినప్పుడు మా అమ్మ పట్టీలు పెట్టుకోవచ్చుగా అంటే నిజమే నేను ఎందుకు పట్టీలు తీసేశానని దేవుడికి మాట ఇచ్చి కూడా మళ్ళీ పట్టీలు పెట్టుకుంటుంటే ఈలోపు మీ ఆయన పెట్రోల్ పోసుకున్నాడు అని వచ్చింది అమ్మో ఏసయ్యా నీకు ఎంత తప్పు చేశానయ్యా నీకు మాట ఇచ్చి వచ్చాను పట్టీలు కూడా పెట్టుకున్నాను నన్ను క్షమించాయా అని ఆ పట్టీలు తీసేసి ఎంటే వచ్చేసరికి మనిషి మొత్తం ఉబ్బిపోయి అట్లా మడత అలా ఉన్నాడు అందరూ తిట్టారు నీ వల్లేనని దేవా నేను ఇప్పుడు వరకు చేసిన తప్పు క్షమించాయ్యా నువ్వు ఎంత పాపినైనా క్షమించావన్నావయ్యా నన్ను కూడా క్షమించాయా నా భర్తను బతికించాయా అంటే మా మామయ్య కూడా అట్లాగే పోసుకుని 42 రోజులకే చనిపోయాడంట అదే కానస్ నాకు రాకుండా చూడయ్యా నా మీద నిందపడకుండా చూడయ్యా నేను ఎప్పుడు కట్టుబడి ఉంటానయ్యా ఏసయ్యా అనుకున్నాను అనుకున్నా కూడా డాక్టర్లు మరి 35 రోజుల తర్వాత కూడా మరి బతకడం మా అని అన్నారు ఎప్పుడు మావులే అన్నారు తర్వాత బేర్చాలు కూడా బాగా వాసిపోయినాయి వాసిపోయి ఇంకా బతకడం మన సంతకం పెట్టించుకున్నారు డాక్టర్ కాళ్ళ మీద కూడా పడి ఏడ్చాను ఏడ్చినా ఇంకా నీ వల్ల కాదమ్మా అన్నారు దేవుడా నిన్ను క్షమించాయా నీకెప్పుడు నేను కట్టుబడి ఉంటానయ్యా నా తప్పు క్షమించాయా అవసరమైతే నన్ను తీసుకెళ్ళిపో అన్నింది మాత్రం నా మీద వద్దయ్యా అన్నాను మా అత్తయ్య మరి సన్నిధికి వచ్చి నేను ప్రార్థన చేపిస్తానంది మరి చేపించే ఉంటుంది అమ్మగారు తర్వాత మరి అన్నకి ఇట్లా బాగా ఉబ్బిపోయాడు బేర్జాలు వాసిపోయిన సంతకం కూడా అసలు మా వల్ల కాదని డాక్టర్లు చెప్పేశారు భీమవరం నుంచి పెద్ద డాక్టర్ మా అన్నయ్య ఆయన కూడా వచ్చాడు చూసి అమ్మ ఇంకా లేదమ్మా బావ మనకు లేడు ఇంకా లేనట్టే అంత ఇది అయిపోయింది చెయ్యి కూడా బాగా ఎడం చెయ్యి అంత చెయ్యి పెడితే లోపల నరాలన్నీ బయటికి లాగొచ్చు అంత ఇదిగా బెజ్జం పడిపోయి ఉంది ఇంకా వల్ల కాదమ్మా బతికిన వేస్టే ఇంకా ఎందుకమ్మా ఒక ఇంజెక్షన్ చేపించేద్దామంటే కాదన్నయ్య అంటే ఇంకా బతకడమ్మా నీ ఇష్టం అదని చెప్పేసి వెళ్ళిపోయాడు డాక్టర్ని అడిగిన డాక్టర్ గారు కూడా అదే చెప్పారు నా గొప్ప సాక్ష్యం దేవుడి దీవి